హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ IIIT 2023కి సంబంధించి చాలామంది అయితే సీట్ వచ్చిన వారు మాకు క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ అనేది ఇస్తారా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. అలాగే ఫస్ట్ ఫేజ్ వాళ్ళు, సెకండ్ ఫేజ్ వాళ్ళు, థర్డ్ ఫేజ్ వాళ్ళు కలిపి ఇస్తారా క్యాంపస్ చేంజ్ చేసుకోవడానికి. మేము లాస్ట్ టైం అయితే చేంజ్ అవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారా లేదని అడుగుతున్నారు. మాకు చాలా దూరం అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి IIIT కి సంబంధించి ఫస్ట్, సెకండ్, ఇంకా అలా సీట్స్ మిగిలితే మనకి 3 లేదా 4 కౌన్సిలింగ్లు అనేవి మనకి లాస్ట్ టైం కంప్లీట్ అయ్యాయి. అంటే మనకి థర్డ్ కౌన్సిలింగ్ వరకు క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ ఇచ్చారు, కానీ ఫోర్త్ కౌన్సిలింగ్కి అయితే క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ ఇవ్వలేదు లాస్ట్ ఇయర్. అంటే ఫోర్త్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి, అంటే ఫోర్త్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళకి క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. సో తర్వాత వెబ్సైట్ అనేది క్లోజ్ చేసేసారు. అంటే వాళ్ళు అలానే ఎక్కడ సీట్ వస్తే అక్కడే వాళ్ళైతే చదివారు. సో వాళ్ళు మరి చేంజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. సో అలాగనే మనకి ఇప్పుడు 2023లో అయితే లాస్ట్ పేజ్ థర్డ్ పేజ్, అంటే మనకి ఈ పేజ్ తర్వాత ఇంకా ఫోర్త్ పేజ్ ఉండదు కాబట్టి, సో మనకి థర్డ్ పేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇది చాలామంది అడుగుతున్నారు, కానీ మన కాలేజ్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పెట్టకపోతే ఇంకా ఇవ్వనట్లే. ఒకవేళ పెడితే ఎప్పట్లో పెడతారు అంటే మనకి 27th అయితే కౌన్సిలింగ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది థర్డ్ పేజ్. ఇంకా మరి మన కౌన్సిలింగ్లే లేవు కాబట్టి 28th కానీ 29th కానీ మనకి వెబ్సైట్లో అయితే ఆప్షన్ పెడితే పెడతారు. లేదంటే ఇంకా మనకి క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ అనేది లేదు, ఇదే లాస్ట్ పేజ్ కాబట్టి ఇంకా వాళ్ళు పెట్టకపోవచ్చు. సో లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ పేజ్కి అయితే క్యాంపస్ చేంజింగ్ ఇవ్వలేదు కాబట్టి ఆ 2 డేస్లో మీకు ఏమైనా వెబ్సైట్లో ఆప్షన్ ఇస్తే మాత్రం మీకు క్యాంపస్ చేంజింగ్ అనేది ఉంటుంది. లేదంటే మాత్రం మీకు ఎక్కడ సీట్ వస్తే అక్కడే మీరు చదవాలి. ఎందుకంటే ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ వాళ్ళు క్యాంపస్ చేంజింగ్ అవ్వన వాళ్ళు, నెక్స్ట్ థర్డ్ పేజ్లో న్యూగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్ ఇవ్వకపోతే మాత్రం మీకు వచ్చిన క్యాంపస్లోనే మీరు చదవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ 2 డేస్ వెబ్సైట్ చెక్ చేసుకోండి. సో నేను కూడా చెక్ చేస్తాను. అలాగే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 27th కంప్లీట్ అయిపోయాక 28th అయితే న్యూస్ వస్తుంది, అందులో కూడా ఏమైనా ఆప్షన్ ఇస్తామని మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీకు వీడియో అయితే చేస్తాను. చాలామంది అడుగుతున్నారు ఇలా దూరం అని. ఇంకా మనం ఏం చేయలేము, దూరమైనా దగ్గరైనా ఇంకా అక్కడే చదవాలి అనుకున్న వాళ్ళు మీరు కంటిన్యూ చేయండి. ఇంకా ఆప్షన్ ఇస్తేనే మనకు ఛాన్స్ ఉంటుంది, లేదంటే వచ్చిన క్యాంపస్లోనే కంటిన్యూ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.